की प्रस्तमैते मन मादापूर्लो उन्न विठलराव नगर के अच्छे चेरकोवडम जरिगिंदी। प्रस्तम मनमैते फ्रेश लिविंग अपार्टमेंट्स दग्गर उन्नामु। सो इक्कड चूस्तुन्नट्टयिते मीरु गनुक सी ब्लाक लोपट 8th फ्लोर लो अयिते रैडिंग जरिगिंदी अनेदि मनकि इक्कड समाचारं। सो समाचारं अंदिंदी हैदराबाद డ్రగ్స్ పార్టీకి చెందిన తెలుగు యాంటీ టిఎస్ నాప్ అధికారులు భగ్నం చేశారని అయితే తెలుస్తోంది। మాదాపూర్ విఠల నగర్లోని ఓ అపార్ట్మెంట్ రేవ్ పార్టీని నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు। సినీ ఫైనాన్షియల్ వెంకట్తో పాటు మురళి బాలాజీ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది। వీరితో పాటు ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారని విచారిస్తున్నారు। సో డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న వారి నుంచి 2 గ్రాముల కొకైన్, 20 గ్రాముల గంజాయి టిఎస్ నాప్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం। అనంతరం నిందితులను మాదాపూర్ పోలీసులకు అప్పగించారు। నిందితులు గోవా నుంచి మత్తు పదార్థాలను తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు। దీని వెనక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేయడం జరుగుతుంది। ఇదే విధంగా మనం ఇంకా చూసుకున్నట్టయితే సామాన్యుని వ్యక్తి నుండి ఒక హైయర్ పొజిషన్ ఉన్న వ్యక్తి వరకు కూడా ప్రతి ఒక్కరికి ఈ గంజాయి డ్రగ్స్ అనేది అయితే కామన్గా నిర్వహిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది। హైదరాబాద్ నగరంలో చూసుకుంటే ఎక్కడెక్కడ చూసుకున్నా కూడా హైదరాబాద్లో ప్రతి ఒక్క చోట ఎక్కడెక్కడో కలకలం రేపడం అయితే మనము చూస్తున్న సంగతే। ఈరోజు ఇక్కడ, ఇంకొక రోజు ఇంకో చోట ఇలాంటి డ్రగ్స్ వ్యక్తులైతే కలకలం రేపుతున్నట్టయితే మనకు తెలుస్తోంది। సో దీని గురించి ఇంకా పోలీసులు ఇంకా విచారించి నిందితులను కోర్టుకి అయితే తీసుకెళ్లనున్నారు। సో దీని మీద ఇంకా మనకి ఏమేమి తెలుసుకోవాలో మనం సో దీనిలో మనం ఇంకా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే దీనిలో సినీ రంగానికి చెందిన పరిశ్రమకులు పెద్ద పెద్ద వాళ్ళైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారనైతే తెలుస్తోంది। ఇద్దరు మహిళలను కూడా గోవా నుంచి తీసుకొచ్చినట్టయితే మనకి ఇక్కడ సమాచారం అందింది। అలాగే ముగ్గురు వ్యక్తులు మగవాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్ళని మొత్తం 5 అయితే ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది। ప్రస్తుతం అయితే వాళ్ళని ఏమంటారు చర్చిస్తున్నారు। సో అక్కడ ఏం తెలుస్తుందని అయితే పోలీసులు మనకి ఇది నిర్వహించడం జరుగుతుంది। కెమెరామెన్ అక్రమ్తో బానుష్